జగనన్న విద్యా దీవెన విడుదల. ఆన్లైన్ లో 671 కోట్లు పంపిణీ చేసిన జగన్ సర్కార్. ఏపీలో 10 ఇంటర్ పరీక్షలు యథాతథం. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు. ఏపీ సచివాలయంలో కరోనాతో 4 మృతి. హైకోర్టులోనూ మహమ్మారి పంచా. టీడీపీ పరిస్థితి ఏంటో అచ్చెన్న చెప్పారు. మళ్లీ ఎన్నికలు పెట్టినా వైసీపీదే గెలుపన్న అవంతి శ్రీనివాస్. టీడీపీని విలీనం చేస్తామని కాళ్లు పట్టుకున్నారు. కమలం పెద్దల నుంచి స్పందన లేదన్న విజయసాయిరెడ్డి. దొంగ ఓట్లు అవాస్తవం. తిరుపతిలో 4 లక్షల మెజారిటీతో గెలుస్తామన్న కొడాలి నాని. కన్నబాబు అరాచకాలకు హద్దే లేకుండా పోయింది. దళితుడు భూపతి అప్పారావుపై దౌర్జన్యాన్ని ఖండించిన లోకేష్. టీడీపీ గెలుస్తుందనే వైసీపీ అరాచకం. తిరుపతి ఉప ఎన్నిక రద్దు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్. దమ్ముంటే కాకాని రాజీనామా చెయ్యాలి. మత్స్యకారేతర ప్యాకేజీపై జీవో ఇచ్చామన్న సోమిరెడ్డి. నవరత్నాలు గులకరాళ్లుగా మారాయి. విద్యా దీవెన పథకం విద్యాశాపం పథకంగా మారిందన్న తులసిరెడ్డి. రెండు వేల 2019-20లో 108 కోట్లు ఖర్చు చేసిన టీడీపీ. ఈసీకి ఆడిట్ రిపోర్ట్ పంపని మిగతా పార్టీలు. విజయమ్మ పుట్టినరోజు వేడుకల్లో షర్మిల. తల్లితో కేక్ కట్ చేయించిన కూతురు. జగన్ తాడేపల్లి ప్యాలెస్ దాటడం లేదు. సీఎం అలసత్వం వల్లే ఏపీలో కరోనా విలయతాండం అన్న చంద్రబాబు. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు. కేంద్రం దృష్టికి తీసుకువెళతామన్న టికాయత్. మూడు రోజుల పాటు ఏపీకి వర్ష సూచన. ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ. కోవిడ్ వ్యాక్సిన్ పై పుకార్లను నమ్మొద్దు. టీకాల కారణంగా కరోనా పాజిటివ్ రాదన్న ఏపీ ఆరోగ్య శాఖ. భార్యపై అనుమానంతో శాడిస్టు భర్త క్రూరత్వం. కత్తితో కోస్తూ పట్టకర్రతో నొక్కుతూ చిత్రహింసలు. పబ్లు మద్యం దుకాణాలే ముఖ్యమా? కరోనా నియంత్రణపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం. అభివృద్ధిలో పోటీ పడండి, విమర్శల్లో కాదంటూ బీజేపీ నేతలకు కేటీఆర్ చురకలు. కరోనా కేసుల విషయంలో సర్కార్ గుట్టుగా వ్యవహరిస్తోంది. ఇదెంత ప్రమాదకరమో తెలియదా అంటూ విజయశాంతి ఆగ్రహం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రద్దు చేయండి. హైకోర్టును ఆశ్రయించిన షబీర్ అలీ. హైదరాబాద్ మార్కెట్లో పడిపోయిన టొమాటో ధర. బేజారవుతున్న రైతన్నలు. కరోనాపై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష. ఆక్సిజన్ ట్యాంకర్లు సరఫరా చేయాలని ఆదేశం. మూడు లక్షలకు చేరువుగా కొత్త కేసులు. భారత్లో ఒక్కరోజులోనే 1600 మంది మృతి. ఢిల్లీలో 6 రోజులు కర్ఫ్యూ. కరోనా నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం. కోల్కతాలో నిర్వహించబోయే ర్యాలీలో మమత పాల్గొనరు. కరోనా నేపథ్యంలో మమతా బెనర్జీ కీలక నిర్ణయం. చేతులు జోడించి అడుగుతున్న పోలింగ్కు కుదించమని ఈసీని కోరిన మమతా బెనర్జీ. భారత్ విమానాల రాకపోకలపై హాంకాంగ్ నిషేధం. కరోనా కేసులు పెరగడంతో నిర్ణయం.
కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క డోసు వ్యాక్సిన్ చాలు. పరిశోధనలో వెల్లడి. కరోనా ఆంక్షలతో అతలాకుతలం, భారీ నష్టాలు మూటగట్టుకున్న మార్కెట్లు.